కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తాలూకా వికలాంగుల సంక్షేమ హక్కుల రిజర్వేషన్ల సాధన సమితి అధ్యక్షులు కె రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీసీ నాగరాజ్ మాట్లాడుతూ, ఈ అధికారిక రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ బడ్జెట్ను, హక్కులను, చట్టాలను, రాయితీ రిజర్వేషన్లను కాలరాసిన విషయంపై వికలాంగుల మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న సమస్యలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ వికలాంగులకు 6,000 సామాజిక పెన్షన్లు పెంచాలని, వికలాంగుల సంక్షేమ హక్కుల చట్టం 2016 తక్షణమే అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖకు, కార్పొరేషన్కు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు లేదెల్లుండి అంటే గురువారం రోజు 18వ తారీఖు జిల్లా వ్యాప్తంగా వికలాంగులందరూ చెలో కలెక్టరేట్ ముట్టడికి శ్రీకారము మరింగా చుట్టడమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ భారీ ఎత్తున మరింగా తరలి వచ్చి జయప్రదము మరి చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా వికలాంగుల సమస్యల్ని మరింగా తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అంటే 4 ఏళ్ళు అయినా కూడా వికలాంగుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి కనీసము బడ్జెట్ కేటాయించుదామనేటువంటి ఇది కూడా లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన వికలాంగుల సోదరిమణులందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.